హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు సొగర్ చూడతర్మాజు మనం సుగర్చుడు తర్మాలో కుకట్పాలి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్స్ వచ్చేసామండి ఈ రోజు మనం మీ షోరూమ్ లో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకు సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు హలో అండి ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు బ్రైడల్ వేర్ లో కూడా లైట్ వెయిట్ ఉంటుంది మనం బ్రైడల్ వేర్ అంతా కూడా చక్కగా ఒక బుటీ స్టైల్ లో మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం అండి కలర్ కాంబినేషన్ సెల్ఫ్ కాంబినేషన్ తో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్న సారీ ఇది వచ్చే కాడి కలర్ కూడా మనకి ఒక కలనేత పింక్ ఉంటుందండి అంటే ఒక బ్రైట్ పింక్ ఆరెంజ్ అండ్ మిక్స్ తో మనం తీసుకున్నాము తీసుకుంటే వన్ అండ్ హాఫ్ మీటర్ పళ్ళు అంతా కూడా చక్కగా మనం ఒక చిన్న చిన్న మ్యాంగోస్ తో కట్ వర్క్ తో మనం చాలా అందంగా సూపర్ గా ఒక పార్ట్ అనేది మనం హైలైట్ చేసాం మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఒక కట్ వర్క్ లాగానే ఒక పింక్ కలర్ హైలైట్ అవుతూ ఒక లీఫ్ లోనే లీఫ్ తోనే చక్కగా మనం ఒక మ్యాంగో డిజైన్స్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నామండి తర్వాత కూడా మనం కట్ వర్క్ స్టైలిష్ గానే మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం పళ్ళు అంతా కూడా పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం సారీ బుటీ స్టైల్ లో మనం చక్కగా చాలా దగ్గర దగ్గరగా మనం ఒక లీఫ్ లీఫ్ బుటీస్ లాగా చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి ఈ ప్యూర్ పట్టు ప్యూర్ కాంచీపురం పట్టు పైన కూడా ఒక జరితో ఒక చిన్న చిన్న డాట్స్ లాగా మనం జరితో హైలైట్ చేస్తూ మళ్ళీ కూడా మనం ఒక లీఫ్ అనేది కూడా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకుంటాం అంటే బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి డిజైన్ ఉంది దాని దానిపైన బుటీస్ లో కూడా మనకి మంచి బ్రైట్ గా డిజైన్ చేశారు సేమ్ పైన వచ్చే గడి బోర్డర్స్ అంతా కూడా చక్కగా ఒక క్రాస్ లైన్స్ లాగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి హైలైట్ చేస్తూ ఇస్తూ ఆ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి బోర్డర్ లో వచ్చే చక్కగా మనం చాలా సూపర్ గా ఒక గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఒక చిన్న బోర్డర్ లాగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము కింద బోర్డర్ చూసినట్లయితే మనం కొంచెం లెంత్ గా మనం హైలైట్ చేసామండి బోర్డ్ సేమ్ సేమ్ కాంబినేషన్ కలర్ తోనే మనం ఒక చిన్న బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ మళ్ళీ కూడా మనం కడ్డీ బోర్డర్ తోనే పెద్ద బోర్డర్ లెంత్ గా కొంచెం హైలైట్ చేసాం హైలైట్ చేస్తూ చిన్న చిన్న టెంపుల్స్ తో కూడా బోర్డర్ అనేది చాలా అందంగా తీసుకున్నాము ఇలా బ్రైడల్ వేర్ లో కూడా మన దగ్గర టూ షాప్స్ లో కూడా వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఎరగడ్డ కూకట్పల్లి టూ షాప్స్ లో కూడా బ్రైడల్ బ్రైడల్ వేర్ లో కూడా మన బ్రైడల్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఓకే దీనికి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ డిజైనింగ్ లో ఇచ్చారు బ్లౌజ్ వచ్చే గాడికి చక్క మనం ఒక చిన్న చిన్న డాట్స్ తో సెల్ఫ్ వీవింగ్ తో చక్క మనం బ్లౌజ్ అనేది మనం హైలైట్ చేసామండి వన్ సైడ్ వచ్చే గాడి చిన్న బోర్డర్ అని గ్రీన్ కలర్ ఇంకో బోర్డర్ వచ్చే గాడి కొంచెం లెంతీగా మనం హైలైట్ చేస్తూ సారీ లో ఎలా అయితే ఇచ్చారు సేమ్ ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి సారీ వచ్చి చాలా రీజనబుల్ ప్రైసెస్ కే ఇస్తున్నామండి ఎందుకంటే మన సొంత మొగ్గాల మీద కాంచీపురం లో తయారైన సారీ కాబట్టి ఓన్లీ 10750 రూపాయస్ కే మనం ఈ సారీ ఓకే బ్రైడల్ కలెక్షన్ లో మనకి డిజైనర్ సారీ అండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి టెన్ రూపీస్ నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం లైట్ వెయిట్ లో బ్రైడల్ వెరైటీ పట్లోనే పట్ల చూసినట్లయితే చాలా అందమైన కాంబినేషన్స్ తో మనం ఈ సారీ అనేది హైలైట్ చేసామని ఫస్ట్ షోల్డర్ దగ్గర వచ్చే చాలా లెంత్ గా గ్రీన్ ని మనం తీసుకుందాం గ్రీన్ కలర్ తీసుకుంటే ఒక ఫ్లవర్ డిజైన్స్ తో మనం చక్కగా ఒక టర్నింగ్ బోర్డర్ లాగా చాలా సోర్ గా మనం హైలైట్ చేస్తూ ఒక బోర్డర్ అనేది క్రియేట్ చేసాం మళ్ళీ వచ్చే ఒక పింక్ కలర్ ఇచ్చామండి పింక్ కలర్ లో కూడా ఒక డిఫరెంట్ తో మనం టర్నింగ్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము మళ్ళీ వచ్చే మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక క్రీపర్ డిజైన్స్ చక్కగా మనం చిన్న చిన్న క్రీ క్రీపర్స్ తో చక్కగా మనం జరితో మనం హైలైట్ చేస్తూ ఇక్కడకి మనకి ఆనియన్ పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్స్ తో మనం కలనేత తీసుకున్నాం అనమాట కలనేత తీసుకుంటూ చిన్న చిన్న క్రీపర్స్ తో చక్కగా మనం పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా మనకి మిడిల్ పార్ట్ లో హైలైట్ చేస్తూ క్రీపర్ డిజైన్స్ అనేది తీసుకున్నాం మళ్ళీ ఇంకొక పార్ట్ చూసినట్లయితే చక్కగా మనం ఒక న్యూస్ పార్ట్ దగ్గర నుంచి అంతా మనం ప్లెయిన్ అనేది మనం పట్టు తీసుకుని ఆ ప్లెయిన్ పట్టు దగ్గర అంతా కూడా ఒక లీఫ్ అనేది చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం వచ్చే మంచిగా గ్రీన్ కలర్ ఇంకోటి వచ్చే నామీ బ్లూ కాంబినేషన్ ఇంకోటి వచ్చే జరి ఇట్లా త్రీ కాంబినేషన్ సో మనం ఒక స్టైలిష్ గా మనం డిజైనర్ లాగా మనం హైలైట్ చేస్తాం హైలైట్ చేస్తూ పైన ఉన్నట్టుగా టిష్యూ బ్యాక్గ్రౌండ్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన కూడా ఒక డిఫరెంట్ టర్నింగ్ బోర్డర్ అదే విధంగా పింక్ కలర్ ఇచ్చామండి పైన వచ్చి గ్రీన్ కలర్ ఉంది ఇక్కడ చక్కగా మనం మంచి పింక్ ఆనియన్ పింక్ తో మనం చక్కగా మనం టర్నింగ్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము బాగుంటుంది సారీ వచ్చే లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ కాంచీపురం పట్టు ఇలాంటి డిజైనర్స్ మన దగ్గర టూ షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయి అండి ఎరగడ్డ అని టూ షాప్స్ లో కూడా లైట్ వెయిట్ లో పట్టులో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్ స్టాక్ అనేది అవైలబుల్ ఉంది ఈ సారీ మనం పల్లు చూద్దాం చూద్దాం సరికి పళ్ళు కూడా మనం బోర్డర్ లో పింక్ కలర్ అలా ఉంది కాబట్టి మనం పళ్ళు కూడా చక్కగా మనం పింక్ కలర్ హైలైట్ చేసాం పింక్ కలర్ హైలైట్ చేస్తూ క్రాస్ లైన్ తో మనం మనం గోల్డ్ కలర్ జరీని హైలైట్ చేస్తాము వన్ సైడ్ వచ్చే చక్కగా ఒక డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్స్ కాంబినేషన్ తీసుకున్నాం ఇంకో సైడ్ వచ్చే క్రీపర్ తో మనం గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా ఒక డిఫరెంట్ కాంబినేషన్ గా మనం డిజైనర్ గా మనం పళ్ళు అనేది మనం బోర్డర్స్ వచ్చే చక్కగా హ్యాండ్స్ కూడా అండి గ్రీన్ కలర్ వన్ సైడ్ పింక్ కలర్ వన్ సైడ్ ఇట్లా హ్యాండ్స్ కూడా మనం బోర్డర్ కూడా కటి బోర్డర్ ఒక డిఫరెంట్ ప్యాటర్న్ బ్లౌజ్ లా కూడా చేయించుకోవచ్చు కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి కలనేతలో మనం ఏంటంటే ఒక శారీలోనే ఒక త్రీ ఫోర్ డిజైన్స్ తో మనం చక్కగా కాంబినేషన్స్ కూడా త్రీ ఫోర్ కాంబినేషన్స్ తో మనం చక్కగా మనం హైలైట్ చేసిన డిజైనర్ శారీస్ అన్ని ఇలాంటి డిజైనర్స్ లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది షాప్ లో అవైలబుల్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ అవునండి షో లో మనం ఒకటి రెండు మాత్రమే చూపిగలుగుతాం షాప్ కి వచ్చినట్లయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో మన దగ్గర డిజైనర్స్ లో పట్ లైట్ వెయిట్ లో కూడా వెరైటీ ఉందండి మన దగ్గర త్రీ నుంచి అప్ టు ఫార్టీ దాకా కూడా మన దగ్గర వెరైటీస్ అనేది పట్ల నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో మన దగ్గర స్ట్ ఈ మనకి టెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి టెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ టూ షోరూమ్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం కాంచీపురం పట్లో లైట్ వెయిట్ లోనే వెరైటీ అన్ని బాగుంటుంది దామెంట్ త్రీ పట్టు అంటాము చక్కగా మనం రాయల్ బ్లూ కాంబినేషన్ హైలైట్ చేసామండి పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా శారీ అంతా కూడా చక్కగా ఒక వేవ్స్ స్టైల్ లో మనం రాయల్ బ్లూ పైన గోల్డ్ కలర్ తో చక్కగా మనం చాలా దగ్గర దగ్గర ఒక వేవ్స్ డిజైన్స్ జరిగితే మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము అల్లికి లాగా తీసుకుంటూ ఇక్కడ ఒక మధ్యలో ఒక లీఫ్ డిజైన్స్ చక్కగా మనం త్రీ కాంబినేషన్స్ మనం హైలైట్ చేశాం ఒకటి వచ్చే గ్రీన్ కలర్ ఇంకో పింక్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ ఇట్లా త్రీ కలర్ కాంబినేషన్స్ తో మనం పళ్ళు దగ్గర నుంచి స్టార్టింగ్ ఎండింగ్ వరకు కూడా మనం ఆ ఫ్లవర్స్ అనేది ఆ లీఫ్ అనేది చక్కగా ఒక బంచెస్ లాగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము పైన బోర్డర్స్ చూసినట్లయితే చక్కగా మనం ఒక ఎమరాల్డ్ గ్రీన్ కాంబినేషన్ తో మనం బోర్డర్స్ మనం కడ్డీ బోర్డర్ తో మనం జరి కడ్డీ బోర్డర్ తో మనం హైలైట్ చేశామండి కింద వైపు వచ్చే కడికి కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో మనం చక్కగా మనం హైలైట్ చేసాం అంటే టూ కలర్స్ వేరియేషన్ క్రిమ్షన్ కలర్ కాంబినేషన్ లాగా మనం చక్కగా మనం జరి బార్డర్ లో హైలైట్ చేస్తూ ఇచ్చాం సారీ వచ్చే కడికి బాగుంటుందండి లైట్ వెయిట్ ఉంటుంది ఇట్లా డిజైనర్ పట్ల మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో టూ షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది పళ్ళు అంతా కూడా మనం ఒక క్రిమ్షన్ కలర్ కాంబినేషన్ తోనే మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేసుకున్నాం హైలైట్ ఒక డిఫరెంట్ గా అండి ఒక చక్కగా మనం ఒక టెంపుల్ డిజైన్స్ ఒక ఒక బర్డ్స్ డిజైన్స్ లాగా చక్కగా మనం హైలైట్ చేస్తూ అందంగా క్రియేట్ చేసుకున్నాం సైడ్ వచ్చినట్లయితే ఒక టర్నింగ్ బోర్డర్ మిడిల్ వచ్చేకాడికి గ్రీన్ కలర్ తో క్రాస్ లైన్స్ పళ్ళు కూడా ఒక డిజైనర్ పళ్ళు కాన్సెప్ట్ లాగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ వచ్చే వన్ సైడ్ వచ్చేల్ గ్రీన్ ఇంకొక సైడ్ వచ్చే చక్కగా మనం క్రిమ్షన్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం ఓకే ఈసారి కాస్ట్ ఎంత ఉందండి ఈసారి కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం కాంచీపురం పట్లోనే వెరైటీ అన్నమాట మంచి ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాం అండి ప్యారెట్ గ్రీన్ కి పళ్ళు కాంబినేషన్స్ అంతా కూడా ఒక మెరూన్ కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము పళ్ళు అంతా కూడా చక్కగా మనం జరితో ఒక చిన్న చిన్న ఫ్లవర్ అండ్ లీఫ్ తో చక్కగా మనం ఒక వన్ మీటర్ పళ్ళు అంతా కూడా చాలా హైలైట్ గా మనం పళ్ళు కూడా క్రియేట్ చేసుకున్నాం జరితో క్రియేట్ చేసుకుంటూ అక్కడక్కడ కూడా మనం గ్రీన్ కలర్ తో లీఫ్ అంతా కూడా మనం మినా వర్క్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం పలు దగ్గర నుంచి అంతా కూడా మనం ఒక బుటీ స్టైల్ లో మనం శారీ చక్కగా మనం లైట్ వెయిట్ గా మనం తీసుకున్నాం అండి దగ్గర దగ్గర కాంచీపురం పట్ల అవునండి ఒక సెల్ఫ్ వివింగ్ లాగా కూడా చక్కగా మనకు ఒక డైమండ్ షేప్ లో బాక్సెస్ లాగా మనం ఒక సెల్ఫ్ చెక్ స్టైల్ లో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము పికాక్స్ తో చాలా అందంగా చాలా సూపర్ గా మనం పికాక్ అనేది మనం హైలైట్ చేస్తూ అది కూడా ఏంటంటే చాలా దగ్గర దగ్గరగా మనం ఒక లైన్స్ లాగా మనం ఫామ్ చేసుకుంటూ బుటీస్ బుటీస్ ని చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి విధంగా పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ ఎండింగ్ దాకా కూడా చక్కగా మనం ఇంతే దగ్గరగా ఆ పికాక్స్ అనేది అందమైన పికాక్స్ అనేది మనం శారీ అంతా కూడా మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం బార్డర్స్ చూసినట్లయితే ఇంకా హైలైట్ హైలైట్ గా మనం క్రియేట్ చేసుకున్నాం అండి మెరూన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైనంతా కూడా గ్రీన్ కలర్ కలర్ తో మనం పికాక్స్ అనేది మనం బోర్డర్ లో డిజైనర్ గా మనం అందంగా క్రియేట్ చేసాం క్రియేట్ చేస్తూ ఇంకోటి వచ్చే కాడికి అంత కూడా మనం మెరూన్ కలర్ తో ఒక జరి బోర్డర్ కటి బోర్డర్ లాగా చక్కగా మనం అందంగా మనం కాంబినేషన్ ని హైలైట్ చేస్తూ ఇచ్చాం కింద వైపు కూడా మనకి సేమ్ వస్తుందండి ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు అండి ఒక సర్కిల్ లో వచ్చేసరికి పికాక్ ఉంటుంది ఇంకొక సర్కిల్ లో వచ్చేసరికి మనకి ఎలిఫెంట్ రెండు వైపులు కూడా మనకి రాయల్ బ్లూ కాంబినేషన్ చిన్న చిన్న బాల్స్ డిజైన్స్ మనం హైలైట్ చేసాం మళ్ళీ మెరూన్ కలర్ తో మనం జరీ కటి బోర్డర్ ని ఫైన్ ఉన్నట్టుగానే మనం సేమ్ కింద వైపు కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం చక్క బ్లౌజ్ వచ్చేకాడికి మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నాం పల్లు కలర్ పల్లు కలర్ పల్లు కలర్ తో బ్లౌజ్ తీసుకుంటూ బ్లౌజ్ లో కూడా మనం ఆ సెల్ఫ్ వివింగ్ అనేది మనకి ఇక్కడ హైలైట్ అవుతుందండి ఎందుకంటే మెరూన్ కలర్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ తో ఒక చెక్స్ డిజైన్స్ లాగా మనం ఒక బాక్సెస్ లాగా మనం అందంగా క్రియేట్ చేసాం హ్యాండ్స్ కూడా చాలా సూపర్ గా మనం గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ తో మనం రెండు వైపులు కూడా మనం చక్కగా మనం బోర్డర్ కూడా డిజైనర్ బోర్డర్ అనేది మనం హ్యాండ్స్ కూడా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చాలా రీజనబుల్ అమౌంట్ అండి ఓన్లీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్ రా సిల్క్స్ టూ షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి ఒక షోరూమ్ వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ లో ఉంది సిల్క్స్ ఇంకొక షోరూమ్ చూసినట్లయితే మనకి కుకట్పల్లి పాలి థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది ఈ టూ షోరూమ్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి అంతేకాకుండా మనకి హోల్సేల్ కూడా ఉందండి టూ షోరూమ్స్ లో మీరు తప్పకుండా మీకు దగ్గరలో దగ్గర లో ఉన్నటువంటి షోరూం పట్టండి మన సొంత మీద బాగుంటుంది చక్కగా క్వాలిటీ అనేది మన దగ్గర చాలా బాగుంటుంది కలర్ కూడా మెటీరియల్ తో కుప్పటం కుప్ప మనం హైలైట్ చేసాం అది కూడా కలర్ కూడా మంచి చక్కగా మనం ఒక బ్రింజాల్ కలర్ ని మనం తీసుకున్నాం బ్రింజాల్ కలర్ కాంబినేషన్ చూసినట్లయితే చక్కగా మనం మంచి ప్యారెట్ గ్రీన్ తో మనం హైలైట్ చేసుకు తీసుకున్నాం అనమాట పళ్ళులో అంతా మనం జరిగి ఒక బాదం షేప్ తో మనం బుటీస్ లాగా చక్కగా మనం పళ్ళు అంతా కూడా హాఫ్ మీటర్ పళ్ళు అంతా చాలా అందంగా హైలైట్ చేస్తూ ఇచ్చాం హైలైట్ చేస్తూ ఇస్తే అంతే సూపర్ గా మనం ఒక టెంపుల్ డిజైన్ కూడా అండి ఒక క్రిమిషన్ కలర్ అండ్ బ్రింజాల కలర్ కాంబినేషన్ మనం మనం చక్కగా ఒక టెంపుల్ డిజైన్స్ కూడా రెండు వైపులు కూడా మనం అందంగా మనం థ్రెడ్ క్రియేట్ చేసుకున్నాం క్రియేట్ చేసుకుంటూ శారీ అంతా కూడా మనకి హైలైట్ గా బ్రిజాన్ కలర్ అనేది మిడిల్ వైప్ అంతా కూడా మనకి అందంగా మనం క్రియేట్ చేసాం పైన బోర్డర్ చూసినట్లయితే చాలా లెంత్ గా మనం పారెడ్ గ్రీన్ ని మనం హైలైట్ చేసాం పారెడ్ గ్రీన్ లెంత్ గా హైలైట్ చేస్తూ ఒక చిన్న కడ్డి బోర్డర్ అనేది చాలా సూపర్ గా మనం చక్కగా మనం తీసుకున్నామండి బోర్డర్ లో మిడిల్ లో మిడిల్ మొత్తం అంతా కూడా వస్తుంది వైపు చూసినట్లయితే చాలా గా మనం ఈ కుప్పటం అంతా కూడా ఒక డిజైనర్ గా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం అంటే మనకి కింద ప్యారెడ్ గ్రీన్ ఉంది కాబట్టి ఆ పారెడ్ గ్రీన్ కూడా మనం జరిగితే ఒక డిఫరెంట్ ఒక ట్రయాంగిల్ లో మనం చక్కగా మనం జరిగితే మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము పైన వచ్చే కూడా ఒక టర్నింగ్ ఒక లీఫ్ డిజైన్స్ చక్కగా మనం ఒక టర్నింగ్ లాగా మనం అందంగా మనం ఫ్రిజాలలో కూడా మనం అందంగా క్రియేట్ వచ్చే గోల్డ్ జరీ చాలా హైలైట్ అవుతుంది అదే విధంగా మనం సిల్వర్ జరీతో అనేది చక్కగా మనం ఒక స్టైల్ అందంగా క్రియేట్ చేస్తాం మళ్ళీ వచ్చే పారెట్ గ్రీన్ చక్కగా మనం పింక్ కలర్ ఇట్లా త్రీ కలర్ కాంబినేషన్ వర్క్ లాగా కూడా మనం పైన మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం ఇలాంటి కుప్పటం పట్ల టూ షాప్స్ లో కూడా అండి ఎరగడ్ అండ్ కుకట్ టూ షాప్ లో మన దగ్గర నెంబర్ ఆఫ్ హెరిటీస్ తో మన దగ్గర ఈ కుప్పటం పట్ల అవైలబుల్ ఉన్నాయి స్టాక్ అనేది అదే విధంగా మన దగ్గర హోల్సేల్ కూడా ఉంటుంది ప్రైసెస్ వచ్చే చాలా రీజనబుల్ ప్రైజెస్ లోనే మనం ఇస్తున్నాం ఓన్లీ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఈ ప్యూర్ కుప్పటం పట్టు అనేది మనం దీనికి బ్లౌజ్ బ్లౌజ్ చక్కగా మన దగ్గర కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి అండి నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అంటే ఒక డిఫరెంట్ కాంబినేషన్ సారీస్ అనేది మనం చేపిస్తాం అనమాట ఎందుకంటే మనం మేము కాబట్టి ఒక మంచి అందమైన కాంబినేషన్స్ అనేది మనం చేపిస్తాము బోర్డర్స్ వచ్చే వన్ సైడ్ వచ్చే చక్కగా మనకి ప్యారెడ్ గ్రీన్ తో సేమ్ ఉంటుంది జరీ బోర్డర్ వన్ సైడ్ ఇంకో సైడ్ వచ్చే మనం ప్లెయిన్ బోర్డర్ ఏదైనా కానీ అట్లా చేయించుకోవడం మొత్తం సారీ అంతా మనకి ఇలా కంటిన్యూ అవుతుందండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఇది మనకి పాటూరు పట్ల వెరైటీ అని మనకి క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది కాటన్ కి మన తయారైన పాటూరు పట్టు అని కాంబినేషన్ పళ్ళు కూడా మనం చంద్రకాంతం మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేస్తాం అండి పళ్ళు అంతా ఒక కడ్డీ బోర్డర్ మిడిల్ లో కూడా ఒక బిగ్ సైజ్ కడ్డీ బోర్డర్ తో చక్కగా మనం పళ్ళు అనేది చాలా సూపర్ గా మనం హైలైట్ చేసాం పళ్ళు దగ్గర నుంచి అంతా మనం ఒక స్టైల్ లో మనం అందంగా మనం ఈ పాటూరు పట్టు కూడా మనం క్రియేట్ చేసుకున్నాం గ్రీన్ కలర్ అండ్ అండ్ చంద్రకాంతం కలర్ తో మనం చక్కగా మనం ఒక డిఫరెంట్ గా మనం శారీ అంతా కూడా చక్కగా మనం హైలైట్ చేస్తూ ఈ చెక్స్ స్టైల్లో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చామన్నమాట శారీ పళ్ళు దగ్గర నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా కూడా మనకి అందంగా మనకి కాంబినేషన్స్తో మనం హైలైట్ చేసాం ఇలాంటి కాంబినేషన్స్ మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ టూ షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి ఎరగడ్డ కుకట్పల్లి కుక్కపల్లి టూ షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి పైన వచ్చే గడి చక్కగా మనం గోల్డ్ కలర్ జరీ బార్డర్ కడి బార్డర్ ఇచ్చాం అదేవిధంగా మనం కింద వైపు కూడా మనం చక్కగా మనం బార్డర్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసాం అనమాట శారీ వచ్చే ఈ విధంగా ఉంటుందండి చక్కగా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది చాలా కన్వీనియంట్ మెటీరియల్ అన్నమాట హ్యాండ్ మోడల్ తయారైన శారీ అండి చెక్స్ మోడల్ లో అది కూడా చెక్స్ కూడా చాలా బ్రాడ్ గా చాలా అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం దీనికి బ్లౌజ్ వచ్చే కాడికి కూడా మనకి రాణి పింక్ బ్లౌజ్ తీసుకున్నాం అండి బ్లౌజ్ మనం చక్కగా చంద్రకాంతం కలర్ బ్లౌజ్ తీసుకున్నాం దీంట్లో ఒక బాక్స్ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ తోనే ఇచ్చారు పళ్ళు కూడా మనకి ఇదే కలర్ ఉంటుంది టూ సైడ్స్ కూడా మనం చక్కగా కట్టి బోర్డర్ తో మనం హైలైట్ చేసి ఇచ్చాం ఈ సారీ కాస్ట్ ఎంత ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 2200 రూపాయస్ పడుతుంది చాలా రీజనబుల్ అమౌంట్ అండి ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం పల్నీ సిల్క్ అండి బాగుంటుంది చక్కగా మనకి మెహిందీ గ్రీన్ కాంబినేషన్ మనం శారీ తీసుకున్నామండి ఒక శారీ వచ్చే కాడికి చక్కగా మనం పళ్ళు అంతా కూడా ఒక జరితో మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం ఆ పళ్ళులో కూడా ఏంటంటే ఒక చిన్న చిన్న డైమండ్స్ తో మనం చక్కగా మనం డిజైన్ చేయించు పళ్ళు అనమాట పళ్ళు తర్వాత అంతా కూడా ఒక పింక్ కలర్ తో ఒక వేవ్స్ లాగా మనం రెండు వైపులు కూడా మనం జరితో ఒక థ్రెడ్ పట్టుతో మనం వేవ్స్ లాగా డిజైన్ తీసుకున్నాం తర్వాత కూడా మళ్ళీ జరితో ఇట్లా చక్కగా మనం వన్ మీటర్ పళ్ళు అంతా కూడా చాలా అందంగా మనం క్రియేట్ చేసాం శారీ అంతా కూడా మనం ఈ మెహిందీ గ్రీన్ కాంబినేషన్ పైన పింక్ కలర్ తో చక్కగా జరితో టూ కాంబినేషన్స్ తో మనం బుటీస్ అనేది ఒక డిఫరెంట్ బుటీస్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసాం క్రియేట్ చేస్తూ బోర్డర్స్ వచ్చే చాలా హైలైట్ చేసామండి చాలా సూపర్ గా మనం ఒక క్రాస్ లైన్స్ లాగా ఒక వేవ్స్ లాగా గ్రీన్ కలర్ తో మళ్ళీ క్రాస్ లైన్స్ లాగా జరితో మళ్ళీ పింక్ కలర్ తో ఒక బిగ్ సైజ్ బోర్డర్ లాగా మనం చక్కగా మనం పట్టుతో మనం అందంగా మనం బోర్డర్ లోనే ఒక త్రీ ఫోర్ డిజైన్స్ లో మనం షోల్డర్ బోర్డర్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసాం క్రియేట్ చేస్తూ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం బుటీస్ తో మనం చక్కగా మనం మెహిందీ గ్రీన్ ప్యాన్ అంతా కూడా అందంగా మనం క్రియేట్ చేసామండి పైన ఉన్నట్టుగానే కింద వైపు కూడా మనం సేమ్ కలర్ కాంబినేషన్స్ చాలా సూపర్ గా మనం హైలైట్ చేస్తూ బోర్డర్స్ ఇలాంటి శారీస్ మనం ఏంటంటే పెట్టుబడికి దానికి చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుందండి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా క్లాస్ గా ఉంటుంది మంచి ఫ్యాబ్రిక్ అన్నమాట రిచ్ లుక్ గా కూడా ఉంటుంది మనం వ్యవస్థం కాబట్టి రేట్ అనేది చాలా రీజనబుల్ గా వస్తుందండి ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి మనం ఈ రీజనబుల్ ప్రైజెస్ కి ఇస్తున్నాం ఇది మనకి మెహందీ గ్రీన్ ఉంటుందండి మెహందీ గ్రీన్ రెండు వైపులు కూడా అందమైన బోర్డర్స్ తో మన హ్యాండ్స్ కూడా వీటిలో కూడా మన దగ్గర కలర్స్ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటుందండి షోలో మనం ఒకటి రెండు మాత్రమే చూసుకుండా షాప్ కి వచ్చినట్లయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో దీంతో కలర్స్ ఉంటుందండి ఈ రేట్ లో ఇంకా కూడా మన దగ్గర డిజైన్స్ కూడా ఇంకా అవైలబుల్ ఉంటుంది అదేవిధంగా మన దగ్గర హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంటుందండి టూ షాప్స్ లో కూడా ఎరగడానికి కుకట్పల్లి టూ షాప్స్ లో కూడా హోల్సేల్ కూడా ఉంటుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి అవైలబుల్ ఉంది విఘ్నేష్ రాసిల్క్స్ టూ షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉంటాయి మీరు తప్పకుండా విజిట్ చేయండి నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం సిలికోటలో మనం డిజైన్ చేయించిన సారీ అండి బాగుంటుందండి కాంబినేషన్ చూసినట్లయితే చాలా అందంగా మనం హైలైట్ చేసాం మంచి క్రీమ్ కలర్ పైన ప్యూర్ సిలికోట కూడా చక్కగా మనం షోల్డర్ వైప్ వచ్చేదా కూడా ఆరెంజ్ కలర్ తో మనం బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం పళ్ళు దగ్గర ఒక హ్యాంగ్ అయ్యే దగ్గర చాలా హైలైట్ గా మనం బేపింగ్ కాంబినేషన్ తో ఒక చిన్న బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసాం క్రియేట్ చేసి మిడిల్ వైప్ అంతా కూడా మనం ప్లెయిన్ మిల్కీ వైప్ షోల్డర్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ తీసుకున్నాం ప్లెయిన్ తీసుకుంటూ కింద వైపు వచ్చే బోర్డర్ అంతా కూడా చాలా అందమైన తో మనం ఈ ప్యూర్ సిల్క్ ఓటా పైన అంతా కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి ఇక్కడ కాంబినేషన్ చూసినట్లయితే ఒక డిఫరెంట్ ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ చేసిన కాంబినేషన్స్ అండి శారీ వచ్చే మిల్కీ వైట్ ఉంది కాబట్టి చక్కగా మనం డిఫరెంట్ బ్లూ కాంబినేషన్ ఒక స్కై బ్లూ కాంబినేషన్ సంపంగి కలర్ కాంబినేషన్ లైట్ మనం ఒక డిఫరెంట్ అందమైన కాంబినేషన్ చక్కగా ఒక క్రీపర్స్ అనేది మనం ఫ్లవర్ అండ్ క్రీపర్స్ అండ్ లీఫ్ తో మనం మనం హైలైట్ చేసాం పైన వచ్చే మనకి ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి చక్కగా మనం కింద వైపు అంతా మంచి బే పింక్ మనం బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తాం ఈ బోర్డర్ సారీ ఎండింగ్ వర్క్ సారీ ఎండింగ్ వరకు కూడా చక్కగా మనకి బోర్డర్ అనేది మొత్తం సారీ అంతా కూడా మోట ఆల్ ఓవర్ ఉంటుందన్నమాట పल्लू దగ్గర నుంచి అంతా కూడా ఓకే బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లేన్ ఇచ్చేసి టూ బోర్డర్స్ ఇచ్చి బ్లౌజ్ వచ్చే గాడికి చక్కగా మనం టూ కాంబినేషన్స్ వన్ సైడ్ వచ్చే గాడికి ఆరెంజ్ కలర్ ఇంకో సైడ్ వచ్చే చక్కగా మనం పింక్ కలర్ తో మనం బోర్డర్స్ అనేది మనం హైలైట్ చేసాము ఓకే ఇలాంటి ప్యూర్ సిల్క్ కోటలో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో మన దగ్గర స్టాక్ అనేది अवेलेबल ఉందండి టూ షాప్స్ లో కూడా ఎరగడానికి పుగట్పల్లి టూ షాప్స్ లో కూడా ఓకే ఓకే ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మనం ప్యూర్ సిల్క్ కోటా విత్ వర్క్ తో మనం ఇస్తున్నాము ప్యూర్ సిల్క్ కోటా విత్ వర్క్ మొత్తం కూడా మనకి స్కట్ బోర్డర్ ఇచ్చారు ఈ సారి కాస్ట్ వచ్చేసి త్రీ శారీ చక్కగా మనం మంచి గ్రే కలర్ తీసుకున్నాం గ్రే కలర్ పైన అంతా కూడా మనం ఒక బనారస్ తో లైట్ ఒక కనకాంబరం షేడ్ తో మనం చక్కగా వేవ్స్ లాగా మనం అందంగా మనం ఒక బోర్డర్ అనేది షోల్డర్ దగ్గర క్రియేట్ చేశామంటే క్రియేట్ చేస్తూ మళ్ళీ చక్కగా మనం అంతా కూడా మిడిల్ వైప్ అంతా కూడా చాలా అందమైన కాంబినేషన్ బంచెస్ తో మనం చక్కగా ఒక ఫ్లవర్ డిజైన్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం శారీ వచ్చే గ్రే కలర్ ఉంది కాబట్టి పర్పుల్ అండ్ మెహందీ గ్రీన్ అండ్ లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ మనం బుటీస్ అనేది మనం సేమ్ కాంబినేషన్ తోనే చాలా దగ్గర దగ్గర మనం బుటీస్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి పళ్ళు దగ్గర నుంచి కూడా శారీ ఎండింగ్ దాకా కూడా చక్కగా మనం ఈ అనేది దగ్గర మనం అందంగా మనం క్రియేట్ చేసాం క్రియేట్ చేస్తూ కింద వైపు బోర్డర్స్ అంతా కూడా మనం ఒక డిఫరెంట్ గా మనం అందంగా మనం క్రియేట్ చేసామండి అండి పైన ఉన్నట్టుగా మనం పీచ్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ తో మనం ఒక బోర్డర్ అనేది మనం లాగా స్టైలిష్ గా మనం క్రియేట్ పైన అంతా మళ్ళీ మనం పీచ్ కలర్ కాంబినేషన్ వర్క్ ఒక టర్నింగ్ బోర్డర్ అనేది మనం చక్కగా మనం గ్రే కలర్ పైన డిఫరెంట్ కాంబినేషన్ చేస్తూ తీసుకున్న శారీ అనమాట రేట్స్ కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫ్యాబ్రిక్ కన్వినియం ఉంటుంది ఇలాంటి కోటా పట్ల మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో మూ షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుందండి ఎరగడ్డ అని కుక్కట్ టూ షాప్స్ లో కూడా మన దగ్గర కోటాపట్ లో డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ ఉంటుంది అనమాట దీనికి మనకి పళ్ళు వచ్చే కాడికి మనకి బోర్డర్ లో మనకి షోల్డర్ దగ్గర ఉంది కాబట్టి సేమ్ కాంబినేషన్స్ బోర్డర్ అనేది మనం తీసుకున్నాము పళ్ళు దగ్గర కూడా బ్లౌజ్ వచ్చే కాడికి అంతా కూడా మనం చందేరి బ్లౌజ్ ఇచ్చామండి అంటే మెటీరియల్ మనకి శారీ కూడా కోటా పట్టు ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చే కాడికి చక్కగా మనం అందమైన కాంబినేషన్ కాంట్రాస్ట్ గా మనం పీచ్ కలర్ ఇస్తూ బ్లౌజ్ మెటీరియల్ వచ్చే కాడికి చందేర మెటీరియల్ ఇచ్చాం హ్యాండ్స్ కూడా మనం ఒక వేవ్స్ లాగా చక్కగా మనం హైలైట్ చేస్తాం సారీలో ఉన్న బోర్డర్ ఉంటుంది సారిలో ఉన్న బోర్డర్ ఈ సారి కాస్ట్ ఎంత ఉందండి ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి సెవెంటీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ పడుతుంది వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా టూ షోరూమ్స్ ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుక్కపల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది ఈ టూ షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంది మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కి మీరు తప్పకుండా విజిట్ చేయండి నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం పైన డిఫరెంట్ గా మనం హైలైట్ చేసిన సారీ చక్కగా మనం కాంబినేషన్ చూసినట్లయితే చాలా అందంగా మనం క్రియేట్ చేస్తాం అండి పైన వచ్చేకాడికి లైట్ మస్టర్డ్ ఎందుకు వచ్చే లైట్ లెమినెల్లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇట్లా మనం త్రీ ఫోర్ కాంబినేషన్ క్రేప్ సిల్క్ హైలైట్ చేసాం బోర్డర్స్ చూసినట్లయితే ఒక జూట్ బోర్డర్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం అండి జూట్ బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ మళ్ళీ కూడా స్టోన్ తో కూడా మనం చక్కగా మనం ఒక చిన్న బోర్డర్ అనేది మనం అందంగా క్రియేట్ చేస్తాం పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర మాత్రం ఒక డిఫరెంట్ గా మనం ఒక నెటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకుని నెటడ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఒక కట్వర్క్ స్టైల్ లో మనం అందంగా ఒక థ్రెడ్ బోర్డర్స్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం హైలైట్ చేస్తూ తీసుకుంటే ఒక ఫ్లవర్స్ అంతా కూడా మనం డిఫరెంట్ గా మనం ఒక ప్యాచ్ వర్క్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసామండి ఇది టూ సైడ్స్ ఉంటుంది శారీ అంతా కూడా మనకి షేడ్ అనేది హైలైట్ అవుతుంది కుచ్చులోకి వచ్చే కాడికి అంతా కూడా మనం ఒక బుటీ స్టైల్ అనేది మనం తీసుకున్నాం ఓకే అంటే ఈ టూ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చేసి మనకి ఫ్లవర్స్ ఉన్నటువంటి బోర్డర్ ఇంతకు ముందు మనం అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో చూసిన బోర్డర్ ఇచ్చారు ఆ తర్వాత జూట్ బోర్డర్ అనేది మనం చక్కగా మనం గా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం హైలైట్ చేస్తూ ఇస్తూనే ఒక స్టోన్ బోర్డర్ తో పాటు మనం లాగా మనం మనం జరీతో చాలా అందంగా మనం ఒక త్రీ ఫోర్ ప్యాచెస్ పార్ట్ అంతా బాగుంటుంది సారీ ఫాలింగ్ మెటీరియల్ అనమాట ఇలాంటి ఫ్యాబ్రిక్ లో కూడా మన దగ్గర టూ షాప్స్ లో కూడా స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చే చక్కగా మనకి జూట్ తోనే మనం బ్లౌజ్ తీసుకున్నామండి బాగుంటుంది చిన్న స్టోన్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది కూడా బాగుంటుంది ఈ సారీ కాస్ట్ కాస్ట్ వచ్చి మనకి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం చక్కగా మనం ఒక డిఫరెంట్ గా మనం సిల్క్ కోట పైన కూడా అందంగా మనం క్రియేట్ చేసాం చాలా చక్కటి కాంబినేషన్ తీసుకున్నామని మనం మంచి స్కై బ్లూ కి మనం బే పింక్ కాంబినేషన్ తో మనం బోర్డర్స్ అనేది మనం హైలైట్ చేసాం పైన కూడా చక్కగా మనం బే పింక్ తో మనం బోర్డర్ అనేది కూడా చాలా లెంత్ గా మనం తీసుకుంటూ ఒక చిన్న చక్కగా మనం ఒక జరీ బోర్డర్ తో కూడా అందంగా మనం క్రియేట్ చేసాం అందంగా క్రియేట్ చేస్తూ సారీ మొత్తం కూడా అండి చాలా దగ్గర దగ్గరగా మనకి పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం జరీ బాల్స్ తో చాలా అందంగా మనం దగ్గర దగ్గర మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము అంటే పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ ఎండింగ్ దాకా కూడా మనకి చక్కగా ఈ జరీ బాల్స్ అనేది మనకి శారీ అంతా కూడా వస్తుందండి దీంతో కూడా మన దగ్గర కలర్స్ కూడా ఫోర్ ఫైవ్ కలర్స్ అనేది షాప్ లో అవైలబుల్ ఉన్నాయి టూ షాప్స్ లో కూడా ఎరగడ్డ కూకట్ పల్లి టూ షాప్స్ లో కూడా స్టాక్ అనేది కూడా అవైలబుల్ ఉందండి సేమ్ కింద వైపు కూడా మనకి బే పింక్ తోనే మనకి బోర్డర్స్ వస్తుంది పైన కానీ కింద వైపు కూడా మనం బేపింగ్ తో బోర్డర్స్ అనేది మనం హైలైట్ చేస్తాం పళ్ళు దగ్గరంతా మనం చక్కగా మనం ఒక చిన్న జరీ బోర్డర్ తో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చామండి జరీ బోర్డర్ ఇచ్చాము బ్లౌజ్ వచ్చేకాడికి అంతా కూడా మనకి ప్లెయిన్ బోర్డర్స్ ఉంటుంది బ్లౌజ్ తో చక్కగా మనం బేబీ పింక్ కాంబినేషన్స్ తో మనం రెండు వైపులు కూడా హ్యాండ్స్ కి చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము సారీ అంతా కూడా లాస్ట్ ఖర్చింగ్ నుంచి పళ్ళు దాకా కూడా మనం ఈ బాల్స్ డిజైన్స్ తో మనం జరీ బాల్స్ అందంగా మనం క్రియేట్ చేసామండి సారీ రేట్ వచ్చి మనం హోల్సేల్ వ్యూవర్స్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్ కి ఓన్లీ వన్ థౌసండ్ రూపీస్ కి మనం ఈ శారీ ఇస్తున్నాం రీజనబుల్ అమౌంట్ ఓన్లీ వన్ థౌసండ్ రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది దీంట్లో మనకి కలర్ కలర్ చాయిస్ కూడా ఉందండి టూ షాప్స్ లో కూడా ఎరగడానికి కట్పల్లి టూ షాప్స్ లో కూడా విఘ్నేశ్వరా సిల్క్స్ టూ షోరూమ్స్ లో కూడా మనకి ప్యూర్ కంచిపట్టు సారీస్ డిజైనర్ సారీస్ తో పాటు మనకి పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ ఉంటాయి అలాగే మనకి హోల్ షోరూమ్ కూడా నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఇకత్ సిల్క్స్ లో మనం డిఫరెంట్ గా మనం చేయొచ్చు సారీ అన్నమాట చక్కగా మనకి మంచి ఆఫ్ వైట్ ఉంటుందండి సారీ పైన ఆఫ్ వైట్ కలర్ పైనంత కూడా మనం చాలా అందమైన కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేస్తూ ఒక ఇకత్ ఫ్రెండ్స్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం అది కూడా ఏంటంటే ఆఫ్ వైట్ ఉంది కాబట్టి చక్కగా మనం చాక్లెట్ కలర్ కాంబినేషన్స్ తో మనం ఒక డిఫరెంట్ మెహందీ డార్క్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ లాగా వస్తుందన్నమాట అట్లా బర్డ్స్ లాగా మనం ఇక మనం అందంగా మనం చాలా దగ్గర దగ్గరగా పళ్ళు దగ్గర నుంచి దాకా కూడా మనకి షోల్డర్ అంతా కూడా మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం క్రియేట్ చేసుకుంటూ దాని కాంబినేషన్ వచ్చే పైన కూడా బ్లాక్ కలర్ షోల్డర్ బోర్డర్ ఇచ్చామండి షోల్డర్ బోర్డర్ ఇస్తూ ఒక జూట్ లాగా మనం ప్రింటింగ్ తో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము కింద వైపు బోర్డర్స్ వచ్చే ఇంకా హైలైట్ చేసాం అనమాట ఒక డిజైనర్ బోర్డర్ లాగా కింద వైపు అందంగా మనం బ్లాక్ కలర్ తో చాలా లెంత్ గా మనం హైలైట్ చేసాం లెంత్ గా హైలైట్ చేస్తూ ఒక టెంపుల్స్ లాగా మనం ఇక్కడికి వచ్చే చక్క ఒక గచ్చకాయ కలర్ తో మనం ప్రింట్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసామండి ఒక వేవ్స్ లాగా కూడా మనం బోర్డర్ అనేది మనం చక్కగా మనం తీసుకున్నాం మళ్ళీ జూట్ బోర్డర్ తో కూడా ఒక బోర్డర్ అనేది హైలైట్ చేసాం సారీ అంతా కూడా మనకి పళ్ళు దగ్గర నుంచి సారీ ఎండింగ్ దాకా కూడా చక్కగా చాలా అందమైన కాంబినేషన్ తో మనం ఈకత్ ప్రింట్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేశామండి క్రియేట్ చేస్తూ పళ్ళు చూసినట్లయితే ఒక డిఫరెంట్ గా మనం మంచి అందమైన కలర్ఫుల్ ఫుల్ కాంబినేషన్ తో మనం పళ్ళు అనేది కూడా మనం చక్కగా మనం హైలైట్ చేసాం బ్యాక్ గ్రౌండ్ పైన అంతా కూడా బ్లాక్ కలర్ ఉంది కాబట్టి అంతా కూడా యెల్లో కలర్ అండ్ ఆఫ్ వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో చక్కగా మనం డిఫరెంట్ గా మనం పళ్ళు లో కూడా మనం అందంగా మనం క్రియేట్ చేసాం క్రియేట్ చేస్తే ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా డైమండ్ షేప్ లో కూడా మనం ఆ త్రీ కలర్స్ కూడా కూడా రెండు వైపులు మనం క్రియేట్ చేసాం బ్లౌజ్ వచ్చే బ్లాక్ కలర్ తీసుకున్నామండి టోటల్ గా బ్లాక్ ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చే మనం బ్లాక్ కలర్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసాం బాగుంటుంది సారీ ఈ సారీ కూడా మనకి రీజనబుల్ అమౌంట్ అవైలబుల్ ఉందండి ఈ సారీ కాస్ట్ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ చాలా బాగుంటుంది ఏంటంటే ఒక్కొక్క సారి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ తో కూడా మన దగ్గర టూ షాప్స్ లో కూడా స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది మనం హోల్సేల్ వాళ్ళం కాబట్టి చాలా తక్కువ రేట్స్ మనం ఇస్తున్నాం పెట్టుబడి

విశ్వథియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న రా సిల్క్స్ కి విజిట్ చేయండి ఇది వాళ్ళ సొబష్ ధరమ తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే